హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రవిశంకర్. ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటంటే వాక్యూమ్. వాట్ ఈస్ వాక్యూమ్? ఈ వాక్యూమ్ ఏంటంటే రెఫ్రిజరేషన్లో మనం మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యూమ్ మూలానే మనకి రెఫ్రిజరెంట్ కానీ వాటర్ కానీ బాయిలింగ్ పాయింట్స్ని చేంజ్ చేయడానికి వస్తుంది. సరేనా? ఓకే, అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ వాక్యూమ్? వాక్యూమ్ అంటే ఏంటి? ఓకే, నార్మల్గానే మన అట్మాస్ఫియర్, మన ఎన్వైరాన్మెంట్లో 1 బార్ ప్రెషర్ మన మీద ఇప్పుడు ఒక ఒత్తిడి ఉంటానే ఉంది. ఓకేనా? ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నామంటే మన మీద 1 బార్ ఒత్తిడి మన మీద ఉంటుంది. ఓకే, ఈ 1 బార్ ఒత్తిడి మీరు గేజ్లో, ఎక్కడ సపోజ్ ఒక పంప్ ఉందనుకోండి, ఆ పంప్లో గేజెస్ ఉంటాయి. ఓకే, మెషరింగ్ గేజెస్. ఆ గేజెస్ చూస్తే 0 చూపిస్తుంది, దాన్ని గేజ్ ప్రెషర్ అంటారు. అది ఒక రెఫరెన్స్ వాల్యూ కోసమనే. మనకి సపోజ్ 1 నుంచి అంటే మనకి రెఫరెన్స్ వాల్యూస్ రావు, అదే 0 నుంచి అంటే 0 నుంచి 1, 2, 3 అలా రిఫరెన్స్ చేసుకోవచ్చు అనమాట. అందుకే అది 0 చూపిస్తుంది. కానీ మన అట్మాస్ఫిరిక్లో 1 బార్ ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ వాక్యూమ్ అంటే ఏంటి? అంటే ఆ 1 బార్ కూడా లేకుండా 0 ఉంటే, ఆ ఒత్తిడి కూడా అసలు లేకుండా 0 ఉంటే దాన్ని వాక్యూమ్ అంటారు. ఓకే, అంటే దేనివల్ల ఆ ఒత్తిడి ఉంది మన ఎన్వైరాన్మెంట్లో, మన ఎర్త్లో? అంటే నార్మల్గానే మన భూమి మీద ఎయిర్ అనే కాన్సెప్ట్ ఉంది, ఎయిర్ ఉంది కదా. ఈ ఎయిర్లు ఏముంటాయి అంటే నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత ఇనర్ట్ గ్యాసెస్ కొన్ని ఉంటాయి. ఓకే, నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఇనర్ట్ గ్యాస్ ఉంటాయి. ఈ గ్యాస్ అనే పాటికి ఏంటంటే మాలిక్యూల్స్. గ్యాస్ అనేది మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అంటే అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎయిర్ మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ అని. ఓకేనా? ఈ N2 అనేది 79% ఉంటుంది మన ఎయిర్లో, అలాగే ఇది 19% ఉంటుంది. ఇనర్ట్ గ్యాస్ అనేపాటికి ఒక 2% ఉంటుంది. ఇదే మన ఎయిర్లో ఉన్న గ్యాస్ పర్సంటేజెస్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇలా గ్యాస్ మాలిక్యూల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ మనం ఎక్కడ క్లోజ్ చేయకుండా ఉన్నాం కాబట్టి తిరుగుతూ ఉంటాయి ఫుల్గా. మనం ఈ వాక్యూమ్ అని మాట్లాడేటప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ తీసేస్తున్నాం అక్కడ నుంచి. ఒక ఛాంబర్ వేసుకోండి. ఒక సపోజ్ ఇది ఒక ఛాంబర్. ఛాంబర్ అంటే ఒక గిన్నెలాగా ఉందనుకోండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే గ్యాస్ మాలిక్యూల్స్ పొచ్చులు ఉంటాయి. ఓపెన్లో ఉంది కాబట్టి చాలా గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ 1 బార్ ఉన్నట్టు అర్థం లెక్క. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక పంపు పెట్టుకొని ఇదంతా తీయటం మొదలుపెట్టాను. ఓకే, తీసినప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి, వచ్చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ నేను తీసేసేపటికి ఈ 1 బార్ ఏమవుతుందంటే 0.9, 0.8, 0.7 ఇట్లా తగ్గుతూ వస్తుంది. ఈ పంప్ చేసే పని ఏంటంటే ఈ మాలిక్యూల్స్ అన్ని తీసి దీంట్లో 0 చేయటం. 0 చేయటం అంటే ఏంటంటే లోపల ఏ ఒక ప్రెషర్ లేదు అన్నమాట. ఓకేనా? ఏ ఒక గ్యాస్ మాలిక్యూల్స్, మాలిక్యూల్సే లేవు అనమాట. ఓకే, ఇది ఇలా క్లోజ్డ్గా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం వాక్యూమ్. ఓపెన్గా ఉంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఏమవుతుంది, మనం ఇక్కడ తీస్తాం మాలిక్యూల్స్ కానీ బయట 1 బార్ ఉందంటున్నాం కదా, 1 బార్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. ఈ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఎక్కడ లో ప్రెషర్ ఉందో అక్కడికి వెంటనే ట్రావెల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. గ్యాస్ మాలిక్యూల్స్లో ఉన్న ఒక బ్యాడ్ ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ తగ్గిస్తున్నామంటే మాలిక్యూల్స్ని, ఈ మాలిక్యూల్స్ మళ్ళీ వచ్చి ఆడికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, 1 బార్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు వల్ల వాక్యూమ్ చేయడం కుదరదు. ఎప్పుడైనా సరే ఒక వాక్యూమ్ చేస్తున్నారు ఒక ఛాంబర్లో అంటే ఆ వాక్యూమ్ ఛాంబర్ క్లోజ్డ్గా ఉండాలి. ఓకేనా? వాక్యూమ్ ఛాంబర్ క్లోజ్డ్గా ఉంటేనే మీకు వాక్యూమ్ అవుతుంది. వాక్యూమ్ అవుతుందంటే ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అన్నింటినీ మనం తీయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ని తీయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు నార్మల్గా గ్యాస్ మాలిక్యూల్స్ అంటే మీకు తెలిసిందే, ఎక్కడ పడితే అక్కడ మాలిక్యూల్స్ తిరుగుతూ ఉంటాయి అంటారు. అదే సాలిడ్ అయితే అన్ని మాలిక్యూల్స్ ఒకసారి ఇరుక్కొని ఉంటాయి. బట్ గ్యాస్ అనేపటికి ఎక్కడ పడితే అక్కడ నో బౌండరీస్, గ్యాస్కి బౌండరీ లేదు, ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుంది. అదే ఎయిర్ మాలిక్యూల్స్ని. ఇప్పుడు నేను దాన్ని ట్రాక్ చేయాలి. ఎలా అంటే ట్రాపింగ్ అంటే మొత్తాన్ని పట్టుకొని తీసుకురావాలి, లేకపోతే ఏమవుతాయి అవి మళ్ళీ ఎస్కేప్ అయిపోతూ ఉండి. ఇప్పుడు నేను వాక్యూమ్ చేయాలంటే నాకు అలాంటి ఏదైనా ట్రాప్ చేసే లాంటిది నాకు కావాలి. ఎగ్జాంపుల్కి చెప్తుంటే బలూన్, మన ఇంట్లో బలూన్లు ఊరుతాం కదా, ఆ ఊదేటప్పుడు మన ఎయిర్ మాలిక్యూల్స్ మొత్తం లోపల పంపించి క్లోజ్ చేసామంటే లోపల ట్రాప్ అయినట్టేగా మొత్తం లోపలే ఉండిపోయినట్టు. అలాగే ఈ వాక్యూమ్ చేయడానికి కూడా అలాంటి ఒక మీడియంని యూస్ చేసే మనం ట్రాప్ చేయగలుగుతాం. సరే, ఒక పంప్లో మనం బలూన్లు పెట్టగలుగుతామంటే పెట్టలేము. ఓకే, మరి ఎలాగా గ్యాస్ మాలిక్యూల్స్ని మనం బయటికి తీయవచ్చు అంటే
ఒక మూడు మూడు విషయాలు మనకు కావాలి. ఒకటి వాటర్తో చేయొచ్చు, రెండోది ఆయిల్, మూడోది డయాఫ్రామ్. ఓకేనా? ఇలా మూడు విషయాలు వాడచ్చు. వాటర్ సరి, వాటర్లో ఎలా చేయగలుగుతారు అంటే, వాటర్లో గ్యాస్ మాలిక్యూల్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, బబ్బుల్ లాగా లోపలి ఉండిపోతుంది చూసారు కదా, అంటే గ్యాస్ మాలిక్యూల్స్ లోపల ఇరుక్కుపోతాయి. ఎందుకంటే వాటర్ ప్రెషరు కొంచెం ఎక్కువ. ఆయిల్ మనం బుడగలు అవుతున్నాం చూసారా, బబుల్స్ అవుతున్నాం చూసారా, బబుల్స్ మనం ఏం చేస్తున్నాం, చుట్టూ చూసారంటే ఒక లేయర్ ఆయిల్ లేయర్ ఉంటుంది, లేకపోతే వాటర్ లోపల లేయర్ ఉంటుంది, డిస్ప్లే చూడండి. దాంట్లో గ్యాస్ మాలిక్యూల్స్ని మనం పట్టుకొని ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, బుడగలు వెళ్తూ ఉంటాయి, ట్రావెల్ అవుతూ ఉంటాయి, కరెక్టే కదా. అలా మనం గ్యాస్ బబుల్స్లో కూడా మనం ఈ మాలిక్యూల్స్ని ట్రావెల్ చేయవచ్చు. ఇంకోటి డయాఫ్రామ్స్. ఈ డయాఫ్రామ్ మెథడ్ ఏం లేదు, మీరు చిన్నపిల్లలు గన్ వాడతారు చూసారా, ఆ గన్లో దేనన్నా ఒక గ్లాస్లో కానీ లేకపోతే ఒక ప్లెయిన్ సర్ఫీస్లో మనం గన్ని పేల్చామంటే ఇల్లు అంటుకుంటాయి, ఇల్లు ఇట్లా అతుక్కుంటాయి. ఓకే చూసారా, ఆ మెథడ్ మనకి డయాఫ్రామ్ మెథడ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఈ మూడు కాన్సెప్ట్లు, ఈ మూడు మీడియంస్ యూజ్ చేసుకొని ఈ వాక్యూమ్ సిస్టమ్స్ అనేది పనిచేస్తుంటాయి. ఇంకో సిస్టమ్ కూడా ఉంది, అదేంటంటే మాలిక్యులర్ ఒక డిస్ప్లేస్ మాలిక్యులర్ ఒక పంప్ ఉంది. ఆ పంప్స్ ఏంటంటే వెయిన్స్, అంటే ఇలా వెయిన్స్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఒకదానిలో లేదా ట్రాప్ చేసుకుని బయటికి తీసుకొస్తారు. ఇది ఏమో మాలిక్యులర్ డిఫ్యూషన్ పంప్స్ అని ఇవి అంటారు. కానీ ఈ కాన్సెప్ట్ కాకుండా మనం మామూలు న్యాచురల్గా మనం ఎక్కడ బయట రెఫ్రిజరేషన్కో ఫార్మా ఇండస్ట్రీస్కో ఎక్కడైనా సరే ఇలాంటి మూడు కాన్సెప్ట్లు యూజ్ చేసుకొని లిక్విడ్ డ్రింక్ వాటర్ పంప్స్ అంటారు, వ్యాక్యూమ్ పంప్స్ అంటారు, ఆయిల్ సర్క్యులేటెడ్ వ్యాక్యూమ్ పంప్స్ అంటారు, డయాఫ్రామ్ పంప్స్ అంటారు. ఇలా ఈ కాన్సెప్ట్లో ఈ వ్యాక్యూమ్ ఈ మాలిక్యూల్స్ని ట్రాప్ చేసుకొని తీసుకొచ్చి బయటకి వేసి అక్కడ ఏ మాలిక్యూల్స్ లేకుండా ఎంటీ, ఇది ఏంటంటే ఎంటీగా ఉంటుంది. ఓకే, ఎంటీ, ఏం డస్ట్ గిస్ట్ ఏం ఉండదు అనమాట, ఇది ఫుల్ జీరో, దీన్నే వ్యాక్యూమ్ అంటారు ఇట్లా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ అనేది ఏంటో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు వ్యాక్యూమ్ పంప్స్ ఏమి పంప్స్ వాడతారు, ఎలా వ్యాక్యూమ్ చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చిన్నా ఈ వీడియోలో ఈ టాపిక్లో మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. అలాగే ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.